ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి 66 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ చూడని నరకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 3 సంవత్సరాల కాలంలో చూడటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడో మనం చూస్తూ ఉంటాం, మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు, కథల్లో చెప్తూ ఉంటారు, ఏదో చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత నరకలోకం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నరకం అనేది ఎక్కడా లేదు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది అని చెప్పి చూపెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈనాడున్న ప్రభుత్వం వాళ్ళది జనరంజిక పాలన కాదు, జనపీడిత పాలన. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు మాది సంక్షేమ పాలన అని. సంక్షేమ పాలన కాదు, ఇది సంక్షోభ పాలన అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చాలా విచిత్రం, ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, నెలకి ఒక్కసారి కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్టీ రామారావు గారిని చూసాం, చంద్రబాబు గారిని చూసాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూడొచ్చు. ఏ ప్రభుత్వాలైనా ఎవరు ముఖ్యమంత్రులైనా సరే సచివాలయానికి నెలకి ఒక్కసారి కూడా రాని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కియచ్చు, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రులైనా ప్రజల్ని నేరుగా కలిసే అవకాశం ఉంది, కానీ ప్రజల్ని నేరుగా కలవని ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కించాలనంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఆయనతో వచ్చినాయి ఈ రాష్ట్రంలో. కూర్చొని కూర్చోకముందే ఇసుక సంక్షోభం వచ్చింది. నేను ఇవాళ చూస్తూ ఉంటా చాలా ఆశ్చర్యంగా, ఇప్పటికి కూడా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, పారదర్శకవంతమైన ఇసుక, మీరు పలానా చోట మీరు ఇది చేయండి. మాకు అర్థం కాని ఏంటంటే ఇవాళ కూడా ఇసుక సంక్షోభం, ఇసుక దోపిడీ ఈ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటు ఎన్నో సంక్షోభాలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి, విద్యుత్ సంక్షోభాలు చూసాం, రకరకాల సంక్షోభాలు మనం ఈ రాష్ట్రంలో చూడటం జరిగింది. అలాగే ఎన్నికల ముందు ఆయన ఒక మాట చెప్పాడు, ప్రత్యేక హోదా అంటూ వస్తే ఎన్నో రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఆయన చెప్పిన మాటలను నమ్మి 22 మంది ఎంపీల్ని ఆయనకిస్తే కేంద్రం నుండి ఒక్క పరిశ్రమక తీసుకురాకపోగా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షోభాలు ఒక్కసారి మనం చూస్తే, ముఖ్యంగా మనం వ్యవసాయ రంగం, దాదాపు ఇప్పటికీ జనాభాలో 65% మంది ప్రజలు ఆధారపడ్డ రంగం వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నెట్టివేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 800 రూపాయలు ఉండే డిఏపి 1400 రూపాయలు అయింది. అలాగే 800 రూపాయలు ఉండే పొటాష్ 1100 రూపాయలు అయింది. 180 రూపాయలకు దొరికే యూరియా 350 రూపాయలు పెట్టి బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 20-20 800 రూపాయలు ఉండే 20-20 1300 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ పెరిగినాయి, బాగానే ఉంది. కానీ రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే ఎప్పుడో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1500కో 1600కో అమ్ముకున్న ధాన్యం ఇవాళ 1000కి 1100కి ఈ రాష్ట్రంలో తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ దేశంలో అత్యధిక రుణభారం ఉన్న రైతులు మన రాష్ట్రంలోనే ఉన్నారు. ఆత్మహత్యల్లో మనమే ముందున్నాం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో మనమే ముందున్నాం. మన ప్రగతి అలా ఉంది ఈ రాష్ట్రంలో వ్యవసాయంలో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.
చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు మేము 3000 రూపాయల 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం అని చెప్పి మీరు 3000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే రైతులు ధాన్యాన్ని 1000కో 1100కో ఎందుకు తగనమ్ముకోవాల్సి వచ్చింది దీని వల్ల ప్రతి రైతు ఎకరానికి ధాన్యం పండించే రైతు 10000 రూపాయల పైగా నష్టపోయిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా చాలా ఆశ్చర్యం కలుగుతది ఎందుకంటే మాటల్లోనేమో చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వ్యాపారం అంటే మేము అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పి చాతల్లోనేమో ఇంటి గడప కూడా దాటన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పారు ఒక మాట ఏమని రైతులకు మీరు ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ కట్టద్దు ప్రభుత్వమే భరిస్తది మీరు పండించే ప్రతి ఎకరాని కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా మరి మీ గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఇది మీరు అసెంబ్లీలో పెట్టింది 59.5 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు అని చెప్పి మీరే రాష్ట్ర అసెంబ్లీలో చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉంది మీ ఎకనామిక్ సర్వే మీ ఎకనామిక్ సర్వేలో మీరు క్రాప్ ఇన్సూరెన్స్ గురించి మనం ఒక్కసారి చూసుకుంటే 2019 ఖరీఫ్ లో 16.77 లక్షల మంది రైతులకు చేశారు ఎంత ఎకరేజ్కి చేశారు 20.17 ఎకరాలకు ఇన్సూర్ చేశారు దాని వాల్యూ ఎంత చెప్పారంటే 15275 కోట్లు అని చెప్పారు అదే 2020 ఖరీఫ్ వచ్చేటప్పటికి రైతులు 16.77 నుంచి 33 లక్షలు అయ్యారు అదే ఇన్సూర్ చేసిన ఏరియా చూస్తే 20 లక్షల నుంచి కేవలం 23 లక్షల హెక్టార్లకు మాత్రమే పెరిగింది అంటే రైతులేమో 16 లక్షల నుంచి 33 లక్షలు అయ్యారు చేసిన విస్తీర్ణం మనం చూసుకుంటే 20 లక్షల నుంచి 23 లక్షలు అయ్యారు దాని వాల్యూ ఎంత అంటే 2019 లో 15275 కోట్లని ఈ ప్రభుత్వం ఈ లెక్క పుస్తకంలో చెప్తా ఉంది అదే 20 కి వచ్చేటప్పటికి 14600 కోట్లు అంటే 2019 లో పంట విలువ కంటే తక్కువకి ఈ ప్రభుత్వం ఇన్సూర్ చేసిందనేది ప్రభుత్వ లెక్కలే గణాంకాలే చెప్తున్నాయని చెప్పాడు తెలియజేస్తా ఉన్నా 59 లక్షల హెక్టార్లు పంట పండిస్తున్నారని చెప్తూ నామమాత్రంగానే ఇన్సూరెన్స్ చేస్తూ రైతుల్ని ఈ ప్రభుత్వం మోసం చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదే విధంగా చాలా ఆశ్చర్యం కలుగుద్ది మేము వ్యాపార పరంగా గణనీయమైన ప్రగతిని సాధించామని చెప్తా ఉన్నారు ఇదే ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే 2019-20 లో 41.45 లక్షల హెక్టార్లలో పంట వేశారు పంట దిగుబడి ఎంత అంటే 175 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి సాధించామని చెప్తా ఉన్నారు అలాగే 2020-21 వచ్చేటప్పటికి 43 లక్షల హెక్టార్లలో పంట వేశామని చెప్తా ఉన్నారు కానీ పంట దిగుబడి అనేది రివర్స్ లో ఉంది 168 మెట్రిక్ టన్నులకు పడిపోయింది పంట వేసిన విస్తీర్ణం పండించిన విస్తీర్ణమేమో పెరిగింది పంట దిగుబడి ఏమో తగ్గింది అంటే ఇది మీ వైఫల్యానికి నిదర్శనం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఖరీఫే మనం చూసుకుంటే గత సంవత్సరాల్లో ధాన్యం పండించే ఉత్పత్తి గత సంవత్సరాలతో పోల్చుకుంటే 11% పంట తగ్గిపోయిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇది ఈ ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి మీ చేతకాని తయాన్ని వ్యవసాయంలో మీ వైఫల్యాన్ని మీ విధాన లోపాల వల్ల ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టబడిందో ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చాలా ఆశ్చర్యం మేము అయ్యా మేము రైతు రుణమాఫీ గత ప్రభుత్వం యొక్క విధానం అది ప్రకటించాం ఇంకా 9000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వ జీవోలు ఇస్తే ఇది గత ప్రభుత్వ నిర్ణయం మేము ఎందుకు ఇవ్వాలి గత పాలకులు చెల్లించాల్సిన వాళ్లే చెల్లించాలని చెప్పి మేము ఎందుకు చెల్లించాలని చెప్పి ప్రశ్నిస్తారు ప్రభుత్వాలు అనేది కంటిన్యూటీ ఒక ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తాయి కానీ రైతులకి బాండ్స్ ఇచ్చింది ప్రభుత్వం
ప్రభుత్వం ఇచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు మేము వ్యక్తిగతంగా ఇవ్వాల, ప్రభుత్వం ఇచ్చింది. వాటికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో మాకే సంబంధం అంటారు. అదే మళ్ళీ మీరు ఓటీఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు కట్టిన ఇళ్ళు కాదండి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కట్టిన ఇళ్ళకి 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం ఇళ్ళ కట్టిన ఇళ్ళకు కూడా ఓటీఎస్ పేరుతోనేమో డబ్బులు వసూలు చేసుకోవచ్చు. మీరు వసూలు దగ్గర ఏ ప్రభుత్వాలు కట్టినాయి అనేది అంత పనిలేదు. ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో ఆ ప్రభుత్వం ఇవ్వాలి, మేమెందుకు, మాకే సంబంధం అని మాట్లాడతారు. మీరు వచ్చే బాధుడి దగ్గరకు వచ్చినప్పుడేమో ఏ ప్రభుత్వం కట్టినా కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టిన ఇళ్ళకు కూడా నిలబెట్టి డబ్బులు వసూలు చేసుకున్న ఘన చరిత్ర మీ ప్రభుత్వానికి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది పంట నష్ట పరిహారం. ఎందుకంటే మనం చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ప్రభుత్వం ఇచ్చింది ఎంతో తెలుసా? 1402 కోట్లు. ఇది మీరిచ్చిందే అండి, ప్రభుత్వం ఇచ్చిందే. అంటే ఒక ఎకరాకి రైతుకి పంట నష్టపరిహారం లెక్కేస్తే 5000 నుంచి 5500 రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 5526 లక్షల ఎకరాల్లో 1400 కోట్లు ఇచ్చి ఎకరానికి 5500 రూపాయల నష్టపరిహారం ఇచ్చి మేము అద్భుతాలు చేశామని చెప్పి వ్యవసాయాన్ని ఏదో రైతుల జీవితాలు మేము మార్చేశామనే విధంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం మాట్లాడటం చాలా ఆశ్చర్యకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ గతంలో పంట నష్టపరిహారం జరిగితే వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఇచ్చేవాళ్ళు, కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో గులాబీ తుఫాన్ కావచ్చు, 2021లో వచ్చిన అధిక వర్షాలు కావచ్చు, మొన్న వచ్చిన జనా తుఫాన్ కావచ్చు, మొత్తం 572000 ఎకరాల్లో రైతులకి 950000 ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగితే ఇప్పటి వరకు కూడా రూపాయి విదల్చని ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవటం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చాలా ఆశ్చర్యం, ఎందుకంటే మనం ఒక్కసారి రైతుల ఆత్మహత్యల వివరాలు మనం చూసినా, రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే సరే భూమి లేదు పెట్టుబడి పెట్టారు అనుకోవచ్చు, కానీ మన రాష్ట్రంలో భూమి ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకునే సంఖ్య గణనీయంగా పెరిగింది అని చెప్పడం అనేది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్లు 1000 రూపాయలు ఖర్చు పెట్టి పంట పండిస్తే రైతు వాడే అన్ని ధరలు పెరిగినా కష్టపడి 6 గాలం పంట పండిస్తే కొనే దిగ్గు లేక అయినకాడికి అమ్ముకుంటే రైతులు అప్పులు ఊబిలో ఈ రాష్ట్రంలో కూరుకుపోతున్న మాట వాస్తవం కాదా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మీకు రైతుల మీద ఉన్న ప్రేమ. ఎప్పుడో 21లో గత సంవత్సరం సెప్టెంబర్లో 21లో జరిగిన పంట నష్ట పరిహారం, నష్టపోయిన అధిక వర్షాల వల్ల నష్టపరిహారం కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇవాళ గాలి మాటలు చెప్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.